ప్రస్తుతం సూర్యాపేట కాన్స్టెన్సీ లో ఉన్నాము పాతర్లపాడ అనే విలేజ్ లో ఉన్నాము పాతర్లపహాడ్ అనే విలేజ్ లో ఒక ముక్క తక్కువైనా కూడా పెద్దైన ఊకోడు కాబట్టి కరెక్ట్ చెప్తున్నా పాతర్లపహాడ్ కరెక్ట్ కదా సో ఎట్లనే ముచ్చట్లు ఒకసారి అర్చుకుందాం ఏం చెప్తారంటే ఇట్లాంటి వాళ్ళకు ఆ తరం రాజకీయాల కానించి అన్ని ఎరక కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకుందాం పెద్దైన ఏం పేరు బోయిల రాములు బోయిల రాములు ఇన్ని చూసి ఉంటారు కదా ఎన్ని ఏళ్ళు ఉంటాయి కదా నీకు నాకు 78 గడి ముందరికి మొగాయిని చెప్పేసుకొని పోలే మీరు చేసారు అట్లా నేను చెప్తాను మొగాయినా చెప్పులు వేసుకొని పోలే ఆడ ఎదురు ఆ బదర్కే పోలే అటువంటి 1952 నుంచి 55-58 దాకా వాళ్ళ అక్కడ అట్లా ఉండేది అన్నట్టు జీతగానంలో కూడా ఎంత పెద్ద ఆయనకైనా తునర్జీతం అప్పుడు నేను మొదటి పీరియడ్ కాంగ్రెస్ అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లో నేను ఎదిగినా ఇక్కడ పార్టీ కూడా నా అక్కడ పెద్దోళ్ళు స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అధికారంలోకి రాలేకపోయారు నేను ఎదిగినాక కేడర్ సంపాదించిన కమ్యూనిస్ట్ కేడర్ యువకులు మొత్తం సమ్మె చేసి యువకుడు ఉంటే సమ్మె చేసి నేను కూడా అంత కొద్దిగా చదువుకున్నా ఇక పత్రిక జనశక్తి పేపర్ వచ్చేది పేపర్ తెప్పించుకున్నా ఆ పేపర్ ద్వారా ఒక పేజీలా ఏరన్న రాక ముందు ఏరు వాక వచ్చారన్నా ఎవరింట్లో ముందు అన్న బోలేని గీతగాడు అనే పాట ఇంత పడుతుండే దాన్ని కంటపాఠం చేసుకున్నా ఎట్లా యాదుకుంది ఇంకా యాదుకుంది ఉంటది ఆడకం చేస్తుంటే అది ఎప్పుడైనా ఉంటుంది ఉంటుంది నచ్చింది నీకు దాన్ని బట్టి జీతగాడు షేర్దారులు అంటే 10-15 జీతగాడుకు ఒక పెద్ద షేర్దారు ఉండేది ఆ షేర్దారుని పిలిచి నేను ఆఫీస్గా ఏర్పాటు చేసుకున్నా జనం కూర్చేందుకు జీతగాలం పెద్దవాళ్ళందరూ సమ్మె చేసి కూర్చోబెట్టి 150 మంది జీతగాలని ఇక్కడ చెరువు ఖాళీగుండే ఈ చెరల బాడ పెట్టా వాలంటీర్గా 5 ఒక వాలంటీర్ని పెట్టి తినిపించుకురావడం అలా బాగా తినిపించుకురావడం పనబెట్టడం జరిగేది అప్పుడు 3 రోజులకు అయిన దాకా రాలే రైతులు పెద్ద పెద్ద భూస్వాములు దొరలు సావుకారులు పెద్ద పెద్ద ఒక్కొక్కరిని 10 మంది జీతగాలు ఉంటాయి కనీసం రాలే జీతగాడి కోసం రాలే బస్త జీతం ఇవ్వాలనేది నినాదం తుమ్మడి నుంచి బస్తగాడికి రావాలి మనిషికి బస్త జీతం ఊరేగింపు చేసుకుపోవడం తీసుకుపోయి ఆడబెట్టడం చేయకొట్టడం తీసుకుపోయి బస్సు జీతగా నినాదాలు వేయడం తీసుకుపోవడం పడబెట్టడం ఆఖరికి 3 రోజులకు ఒక దొరసాన వచ్చింది చెర్లకు కొడక నేను బస్త ఇస్తానని వెంటనే కాగితం రాసి జీతం తారీఖు బిడ్డ పెట్టాను అలాగా కోటైన 10 మంది జీతగాడు రాలే అరే ఎట్లా వెళ్తుంది ఆయన అంటే సాధన చల్లుతుంది అటు ఉంటుంది అంటే ఆమె గుర్తుకు రా సమ్మెలకు కానీ గుర్తుకు వచ్చిన అట్లాగైనాక అందరు వచ్చి అట్లా బస్త జీతాలు ఆయన అట్లా ఆ తర్వాత మళ్ళీ నాటుకూలు మొత్తం కాలాలు సమగ్ర ఒక్కొక్క దొరకు 20-30 ఎకరాలు ఉండేవి భూములు ఆ నాటుకూళ్ళకు మేస్త్రులందరూ పిలిచి ఒకరోజు సమ్మె చేయించి వాళ్ళను కరిగట్టని ఆపించి 3-4 రోజులు ఆపించి వాళ్ళకు ఎకరానికి బస్త కావాలని నినాదం చేసి దాని మీద బస్త ఎకరానికి బస్త ఉండి సాధించడం ఇబ్బంది పెట్టినప్పుడు భూస్వాములు మరి ఎవరు ఇబ్బంది పెట్టా జనం మళ్ళీ ప్రశ్న పెట్టలేదు దేనికైనా సిద్ధమే అన్నట్టే అప్పుడు వాళ్ళకు అయినాయి ఆఖరికి వీళ్ళు ఏం చేసారంటే 2 ఎకరాలు వేసుకొని 1 ఎకరానికి పెట్టేది అప్పుడు కొలత దిగినాం మా కొంతమంది కొలత వచ్చి 2 కొలత ఎకరానికి ఎత్తకమా అట్లా ఉద్యోగాలు చాలా నడిచినాయి మా ఊర్లో అయితే నేను ఎదిగినాక కాస్త జన కార్యక్రమం ముందు పెట్టి జీతాలు రాజించుకోవటం కూలీలు రాజించుకోవటం బంజర భూమి పంచడం గ్రామ కంటాలు పంచడం కొంచెం అదే నాకు నా మీద ఊకోలిగా కేసుల కొసకు 1969 నన్ను విప్లవ పార్టీ ముద్ర వేసారు కేసు పెట్టి అప్పుడు పార్టీ ఏర్పడేది అయితే నేను నర్సల్బర్గ్ ఉన్నానని ముద్రపెట్టి చిన్నగా జిల్లా పౌరకుల సంఘ సభ్యులని నన్ను గవర్నమెంట్ పిలిచి చట్టం పెట్టి అసలు కాచిపడాలి లేకపోతే పంపించాలని అప్పుడు భయపడ్డావా
భయపడి ఒక నాడు చిన్న ఎస్ఐ పనవాల పిలిచాడు పశువుల సంజయ్ రెడ్డిని అడిగి రోడ్డు మీద కాల్చేసాడు. అప్పుడు నాకు అదే కానిస్టేబుల్ ఒక ఆయన వచ్చి నా కోసం లీవ్ పెట్టుకుని వచ్చి అన్నా నువ్వు ఏం చేసుకుంటావు కానీ నీ మీద మాత్రం ప్రమాదం ఉంది అని చెప్పింది. అప్పుడు నా బతుకు తీరు కోసం గర్భర సత్యం సర్పంచ్ కాంగ్రెస్ ఆయన కాడికి పోయి అన్న నువ్వు కాంగ్రెస్ కి చేస్తే అసెంబ్లీ నాకు 100 రూపాయలు ఇస్తే అంటే ఆయనకు నాకు అప్పుడు తగ్గ పోరుండే ఆయన కాంగ్రెస్ నేను కమ్యూనిస్ట్ సరే ఇందులోకైనా అవసరం అని ఇచ్చుడు తీసుకున్నా. అతడితో ఆగలే చక్కగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారికి అక్కడ పోటవా ఈయన బ్రౌజ్ రాజేశ్వరరావు బైరెడ్డి మట్టారెడ్డి ఎమ్మెల్యే అందరి దగ్గరికి కన్సల్ట్ పరిచయాలు చేసుకొని అప్పుడు నా కేసును బాగు చేసుకున్నా. అట్లా ఎట్లుండే అప్పుడు ముఖ్యమంత్రి పనితీరు కానీ మన తెలంగాణకు జరిగింది మంచిగుండే మంచిగుండే. ఇందులో ఎప్పుడైతే గరీబ్ ఆటావో బ్యాంకులు జాతీయం అని నినాదం ఇచ్చినాక అన్ని పైరవ కార్లు బ్యాంకులు కానీ అప్పులు కానీ సప్పులు కానీ ఇందిరా గాంధీ రోజు కాస్త బాగానే ఉంది. ఇక ఆ తర్వాత మరి మన తెలంగాణ అంటే మీరు అది చూసిరు 69లో ఉద్యమం చూసిరు తర్వాత జరిగిన మలి ఉద్యమం చూసిరు ఈ దాంట్లలో చూసుకున్న తర్వాత తెలంగాణ రాకముందుకు వచ్చినాక అంటే ఏం చెప్తారు అంటే పరిస్థితులలో కానీ ఏం మారు నీళ్ళకి కానీ కరెంటుకు కానీ తిండికి కానీ ఎట్లా మార్పు ఏముంది నీళ్లు కావచ్చు లేకపోతే కరెంటు పుష్కలం 24 గంటలు కరెంట్ అవుతుంది. నీళ్లు కూడా కరెంట్ అంటే వస్తాయా నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి మంచిగా వస్తుంది. రాజశేఖర పుణ్యాన్ని కాలువలు తీసారు కేసీఆర్ పుణ్యాన్ని ధరలు చాలా ఉన్నాయి ఎకరం 10 లక్షలు 50 లక్షలు దాకుంది. కాన్స్టిట్యూన్సీలో చాలా కాలం కాంగ్రెస్ ఉంది చాలా కాలం ఉంది. మొన్నటి దాకా దామోదర్ రెడ్డి ఉండే రామరెడ్డి దామోదర్ ఉన్నారు. ఈసారి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు ఎవరెవరు పోటీ ఎట్లా నడుస్తుంది 3 పార్టీలు ఉన్నాయా 2 ఉన్నాయా ఎట్లా నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ లో అంత లుకలుకు ఉన్నాయా ఇప్పుడు ముగ్గురు మూర్తిరున్నారు ఒకరికొకరు పడతా లేదు. పటేల్ రమేష్ రెడ్డి అని కొంతవరకు దామోదర్ రెడ్డి అని కొంతవరకు వాళ్ళు ఐక్యత కావట్లేదు. ఐక్యత కాక ఇక్కడ జనం కార్యకర్తలు ముందుకు దూకేటట్లేదు. ఇల్లు ఎవరికి ఎక్కువ బలం ఉంటుంది ఒకవేళ బలం అంటే దామోదర్ రెడ్డి కాస్త పెద్ద మనిషి అయినా ఊరుకుంటే బాగుండు రమేష్ రెడ్డికి ఇష్టం బాగుండని ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఇన్ని రాజకీయాలు తెలిసిన ఒక పెద్ద ఆయన ఒకటి అడుగుతున్నా చెప్పండి. ఇంకా మళ్ళీ ఇంకో 4-5 నెలలు అంటే దగ్గరలో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి సార్వత్రిక ఎలక్షన్స్ కదా జనాలు ఎట్లా మొగ్గు చూపించే అవకాశం ఉంది అంటే మన కర్ణాటక రిజల్ట్ ఒకటి చూసినాం ఆల్రెడీ ఇంకా సీఎం గెలిచడానికి కింద మీద పడుతున్నారు అది వేరు విషయం అనుకో. ఇప్పుడు మన తెలంగాణ విషయం అంటే కర్ణాటకలో గెలిస్తే మేము ఇక్కడ గెలుస్తాం అనేది వీళ్ళకి ఒక నమ్మకం ఏది అప్పటి నుంచి పెట్టుకుంటున్నా మాకు ఏడ లేకున్నా కూడా అక్కడ గెలిస్తే ఇక్కడ గెలుస్తాం అనేది ఉంది కదా అట్లా ఉండే అవకాశం ఏమైనా ఉందా జనాలు ఎటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉందంటారు. ఇప్పుడు నిన్న ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చినాక కొంచెం కాంగ్రెస్ లో పుంజుకున్నట్టు అనిపిస్తుంది అంతేగాని సరే అది అయితే నాకు కూడా అర్థం కావట్లేదు. బీజేపీ మాత్రం 2 స్థానాలు ఉంది ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ 2 స్థానాలు కనిపిస్తుంది అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే ఎక్కువ ప్రచారంలో ఇలాంటివి ఉన్న లుసుకులు రేవంత్ రెడ్డి ఒకరోకు అటు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ కలుస్తారు పైన ఈడ కూడా మరి ఇప్పుడు వీళ్ళు కూడా మరి కలుస్తారు బీజేపీలో కూడా అన్ని పార్టీల నుంచి వచ్చినాక ఇప్పుడు ఈడల రాజేంద్ర ఒక దారి అయిపోయింది బండి సంజయ్ ఒక దారి అయిపోతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక దారి అయింది కదా ఇట్లయితే మళ్ళీ కష్టం కదా జర అదే అందుకనే కలగూర గంప అవుతుంది కానీ చెప్పలేను మొత్తానికి అయితే నా అనుభవం ఏం గెలవచ్చు నీ అంచనా ప్రకారం. నా అంచనా ప్రకారం అయితే టీఆర్ఎస్ గెలిచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఒడిగోడు విషయంలోకి వచ్చిన లేకపోతే ఇంకా అవసరం ఇంకోటి ఎన్నికలు జరిగా హుజూర్నగర్ జరిగిన కొంచెం నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసి ఏంటంటే కొంచెం 200 పెన్షన్ పోయి 2000 ఇలా బాగా అక్కడ వచ్చేది పెన్షన్లు పోని ఆసరా పెన్షన్లు ఆసరా పెన్షన్ అక్కడ వచ్చేది బాగా బాగా అక్కడ వస్తే బాగా అక్కడ వస్తే మీకు వస్తుందా మీకు వస్తుందా ఆసరా పెన్షన్ ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇంకా మిగతా పథకాలు ఏమైనా ఉన్నాయి కదా అవి కళ్యాణ లక్ష లాంటివి అని అక్కడ వస్తాయి ఇది వచ్చినాయి కళ్యాణ లక్ష వస్తుంది అది అక్కడే కదా 1000 రూపాయలు ఇస్తారు కదా లక్ష పదహారు ఊర్లలో రోడ్లు కానీ కానీ మంచిగానే ఉన్నాయి అరుచుకుంటున్నారు కనబడతారా కనపడతారు ఒక పాట పాడు రోడ్డు మాత్రం మంచి సందులు గొంతులు మాత్రం రోడ్లే కాకపోతే తేటకు కూర్చున్నాం ఇప్పుడైతే అంతటి ఉంది ఎక్కడ ఆడ బతుకపక్క అది శాంక్షన్ లేని కూడా సర్పంచ్ గారు మంత్రి గారు అడిగి చేయించున్నారు
ఆయన సొంత మంత్రి గారు అడిగి చేయించారు బతుకవల కరైనాలు దుమ్ము దుట్టు శుభ్రంగా మా ఊరికి మంత్రి కూడా అభ్యర్థులు అన్ని విధాలు మంచిగా సౌకర్యం సరే ఒక పాట పాడరాదు నాకాడ ఏం పాట చూడు యూత్ అంతా ఎదురుకున్నారు ఉద్యమం పాట ఏం పాడవాలి నీకు నచ్చింది జర రెండు ముక్కలు వాడు మాకోసం ఇందాక మంచిగా వాయిందాం మళ్ళొకసారి వాడు అది భూమి అయ్యి ఏం సిగ్గుపడగనోడు వాడు అదే మేము విశాఖపట్నం చెన్నారెడ్డి పెట్టింది తెలంగాణ తెలంగాణ పెట్టాడు విశాఖపట్నం రాయి కట్టుకొని పోయినాం కొంతమంది బస్సులు లేక పైసలు లేక నడిచి ఇట్లా పడి వచ్చాడు అన్నాడు ఇలా ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ ఏ లారీ పడుకొని ఎవరు పడుకొని రావాలన్నా మన నల్గొండ జిల్లా అయితే బాగుడు దూరం నుంచి వచ్చి కొంత వేష్టపడ్డా అన్నాడు వేష్టపడితే అప్పుడు కొద్దిగా ఇంకో మీటింగ్ లో గొలసు వేసేసి పాడబడినాడు రాన్ నీ సంగమదు గంగమదు రాన్ రోకమరన్న ఏ సంగములో చేరిన ఏది కొయ్య ఎదురొచ్చే ఏది కొయ్య ఎవరు కాదు పల్లె నేరే భూస్వాములు రాన్ రోకమరన్న నీ సంగమదు గంగమదు రాన్ రోకమరన్న నిన్నగాక మొన్నే గారు చెన్నారెడ్డి మామగాడు గల్లి గిల్లి లెక్కలతో గంట సేపు లెక్కరిచ్చే తెలంగాణ తెస్తరాని తెడ్డు చూపించలేరే రాను రో కుమరన్న ఈ తగవదు కానీ పాట పాడిన పాడుకుంటే ఉల్లాసం చేసుకుంటూ వచ్చిన బాధను చేయగా పడిన చేయమని గొల్లేసారేసి ఎప్పుడన్నా ఖాళీ కూర్చున్నప్పుడు ఈ గుర్తు చేసుకున్నప్పుడు నాకు నేను ఇంత ధైర్యం చేసింది అనిపిస్తుంది ఎప్పుడన్నా ఎప్పుడైనా అనిపిస్తుంది ఇదేంది నేను చేసిన పని అన్నీ ఏదో కన్నా లేకపోతే ఉంటాయి ఎందుకు అంత ధైర్యం వచ్చినది నీకు చిన్నప్పటి నుంచి మా నాయన నేర్పించింది కానీ నేను చదివే చదువు ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేపర్ను తోసిపోకుండా అవుతాను కరపత్రం ఉన్నా పేపర్ ఉన్నా మొత్తం ఏ పాట వచ్చినా దానికి వాడుక ఉంటుంది అంతేకాదు అట్లా మీకు అన్ని విషయాల మీద ఇదైపోయి బాగా ధైర్యం ఏం పని ఒక పాట పెట్టుకుంటా అడిగి తెల్లో రాములమ్మ ఎటు పోతావు తెల్లో రాములమ్మ అడిగి తెల్లో రాములమ్మ ఎటు పోతావు తెల్లో రాములమ్మ నడుమల నీరు గంగా నాటు బెట్టను పోతే ఆడదాని వని నీకు అరకూరి చేరా కష్టపడ్డ నీకేమో కడుపు నిండా తిండి లేక పసిపిల్ల ఆకలితో అల్లాడిపోతుంటే కూలి సంగమున్నారమ్మో తెల్లమ్మ కాజపోసి కదలాలమ్మో కదలాలి తెల్లమ్మ కన్నీరు నీ తేరా అది అది కట్ట ఎప్పుడు ఊట ఊరొచ్చినప్పుడు అది తగ్గి జ్ఞాపకం చేసుకున్నాయి ఇంకా అవి గుర్తున్నాయి ఆ పదాలు అంటే చాలా గ్రేట్ బాగా చెప్పారు.